వెల్కమ్ టు బీవీఆర్ న్యూస్ టీవీ ఈ రోజు మనం వరంగల్కి వచ్చాము వరంగల్లో ఒక ప్రముఖ వ్యక్తిని అయితే మీ ముందుకు పరిచయం చేయబోతున్నాను అతను ఎవరో కాదు గిరిజన సంక్షేమ సేవా సమితికి ఎవరైతే రన్ చేస్తున్నారో ఐ మీన్ వారే ఈ సేవా సమితికి అధ్యక్షులు కూడా మీరు గతంలో కూడా సర్పంచ్ అదేవిధంగా బంజారా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా అదేవిధంగా మీరు గిరిజన సంక్షేమ సేవా సమితికి వన్ ఆఫ్ ది చైర్మన్ గా కూడా రన్ అవుతారు ఓవరాల్ గా వీటన్నింటి గురించి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ అంటే ఇలాంటి ఒక పది పనులన్నా చేసుకోవచ్చు అప్పుడు సర్పంచ్ ఉంటేనే తర్వాత ఫిలిం ప్రొడ్యూసరు గిరిజన సంక్షేమ సేవా సమితి అంటే మనం ఎస్టీ వాళ్ళకి గిరిజనులు మన వాళ్ళకి మనం ఒక ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్గా పెట్టుకున్నాను దీనివల్ల ఏంటంటే నేను సర్పంచ్గా ఉన్న కాలంలో మనకు ట్రైబల్ ఐటీడీఏ ఏజెన్సీ ఉంది కదా ఐటీడీఏకి వెళ్ళడం మన ట్రైబల్ గురించి వాళ్ళకున్న స్కీముల గురించి అండ్ జాబ్స్ గురించి ఇంకా ఏంటంటే వాళ్ళ గురించి అడగడానికి పోయినప్పుడు ఓన్లీ అక్కడ ఒక అధికారి అనేటోడు ఓన్లీ అంటే ట్రైబల్ గిరిజనుల గురించే అడగడానికి వస్తారు ఏంటంటే సార్ అది ఓన్లీ గిరిజనుల కోసమే ఏర్పడ్డ సంస్థ కదా ఐటీడీఏ కాబట్టి వాళ్ళ సమస్యలు తప్ప ఇంకేముంటాయి మాకు రావాల్సిన జాబ్స్ కానీ ఇంకేమైనా కానీ వాళ్ళకు అడిగేవాళ్ళం అడుగుతుంటూ పోతుంటే చలో మనకు కూడా ఒక బ్యానర్ ఉండాలి అంటే మనం ఒక పది మందిగా వెళ్ళి ఒకరికి పోయి అడగడం వేరు పది మందిగా వెళ్ళి అడగడం వేరు ఎప్పుడైనా ఒక న్యాయం గురించి స్పందించినప్పుడు ఎప్పుడైతే మెజార్టీ ఉంటుందో మెజార్టీ ఆఫ్ పార్టీ ఎక్కువ గొంతులు కనుక వినిపిస్తే వాళ్ళు తప్పకుండా ఇస్తారు న్యాయం చేస్తారు ఒకరు ఇద్దరుగా పోతే కొంచెం ఎన్నక ముందు చేయడం కానీ లేట్ చేయడం కానీ జరుగుతుంది అలాంటప్పుడు మేము అప్పుడు నేను సర్పంచ్ కుంటేని సేమ్ టైంలో ఇది కూడా గిరిజన సంక్షేమ సమితి అని ఒకటి స్థాపించినాం దాంతో ఇక ఏదన్నా ఏ అధికారి దగ్గరికి పోయినా కానీ ఎక్కడికి పోయినా కానీ మాకు పనులు అయ్యేటి అంటే న్యాయబద్ధమైన పనులను మేము చెప్పి లేదంటే ధర్నా చేస్తాం లేదంటే పై అధికారుల దగ్గరికి పోదాం లేకుంటే పేపర్కి అని చెప్పి న్యాయబద్ధమైన పనులను సాధించేవాళ్ళు ఓకే సార్ సో ఇక్కడ మీరు ఒకటైతే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మీ మీద ఉంది ఏంటంటే మీరు ఎస్టీ వాళ్ళకి అంటే స్పెసిఫిక్గా ఎస్టీ వాళ్ళకి మాత్రమే మీరు విన్నుద్దుగా ఉంటారా లేకుంటే అదర్ క్యాస్ట్ ఏదైతే ఉంటారో బీసీ కావచ్చు ఓసీ కావచ్చు ఇట్లాంటి వాటికి ఆల్ క్యాస్ట్ వారికి కూడా మీరు న్యాయం చేస్తారా ఇప్పుడు న్యాయం అనేది ఒక క్యాస్ట్కే అని ఉందండి అండి ఎవరికైనా ఒక పని ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి కానీ ఐడియా కానీ అతనిలో లేనప్పుడు ఏం చేస్తామంటే మనం మనకు కాని పనులను మనం పక్క వాళ్ళతో సలహా తీసుకుంటాం అదే ఇప్పుడు హెల్పింగ్ అంటే ఒకరికి ఒకరికి హెల్ప్ చేయడం వాళ్ళు మన దగ్గరికి ఏదన్నా కాని విషయాలపై మన దగ్గరికి ఎవరు వచ్చినా పేదవాళ్ళు మనం అందరం పేదరిక నుండే పైకి వచ్చినాం పేదవాళ్ళు కాబట్టి కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు కాబట్టి ఒక్కొక్క సమస్యలపై వాళ్ళు వస్తే ఏ సమస్యకైనా ఎవరు వచ్చినా వాళ్ళకి ప్లాన్ ఇవ్వడానికి వాళ్ళకు వాళ్ళతో పాటు తోడుగా పోవడానికి మేము అందరి గురించి చేస్తాం మనం ఇక్కడ ఉన్న వాళ్ళం తెలంగాణలో అందరం స్నేహితులమే కాబట్టి ఏ క్యాస్ట్ పరంగా కాకున్నా అందరి గురించి ఏ సమస్య వచ్చినా మనతో అయ్యే దాన్ని పరిష్కరించడం కోసం అధికారుల దగ్గరికి వారితో పాటు నేను మాత్రం ప్రతి విషయంలో వెళ్తాను ఓకే సార్ సో నేను ఇక్కడికి వచ్చే ముందు మళ్ళీ మీ గురించి ఒక కొంత విషయాలు అయితే రాబట్టే ప్రయత్నం అయితే చేశాను క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని కూడా మీరు చనువుగా ఉంటారని చెప్పేసి అదేవిధంగా రంజాన్ పండా కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటిలో మీరు భాగస్వామ్యాలు అవుతారని చెప్పేసి టాక్ కూడా ఉంది అసలు ఏంటి దీన్ని ఎట్లా చూడాలి మేము అంటే ఇప్పుడు నేను ఒక్కరినే వెళ్ళడం అనేది కాదు కదా చాలామంది మనం అందరం స్నేహపూర్వకంగానే ఉంటున్నాం భారతదేశంలో ఉన్న అందరూ ఎన్ని కులాలు వందల కులాలైనా కానీ అందరం స్నేహబాలం అన్నదమ్ములుగానే ఉంటున్నాం ఒకరి దగ్గరికి ఒకరు పిలిస్తే వెళ్ళడం కామన్ వాళ్ళు నన్ను చాలా సంవత్సరాల నుండి చర్చిలకి పిలుస్తున్నారు అట్లా ముస్లిం సోదరులు కూడా వాళ్ళ పండుగలకు పిలుస్తారు ఎక్కడ పోయినా కానీ నేను నా రీతిలోనే వెళ్తాను వాళ్ళు నాకు స్నేహితులు వాళ్ళు చేసే కార్యక్రమాలకు నేను ఎంకరేజ్గా పోతాను నేను ప్రతి చోట పోయినప్పుడల్లా కూడా నేను బొట్టు పెట్టుకొని వెళ్ళడం అంటే కొన్ని సందర్భాలలో చర్చిలో ఓపెనింగ్కి వెళ్ళాను చర్చి పండుగలకు కూడా వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకొని ఉన్నా వాళ్ళందరూ ఈ సారు అని అంటే నన్ను వాళ్ళు అందరూ నన్ను గౌరవించారు బొట్టు ఉందని కాదు కాకపోతే నన్ను నా విధంగానే ఎన్నే స్నాయక్గానే చూసి గౌరవించారు ఓకే అసలు బొట్టు గురించి ఏం చెప్తారు మీరు అంటే బొట్టు అని చెప్పి స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేశారు సో ఎక్కడికి వెళ్ళినా కూడా బొట్టు తప్పనిసరిగా ఉంటుందని చెప్పేసి మీరు అయితే అంటున్నారు సో బొట్టు వల్ల మీకు ఏమైనా అనర్ధాలు ఏమైనా జరిగినా అంటే బొట్టు ఉండడం వల్ల ఇట్లా అని చెప్పేసి ఏదైనా అంటే మనం స్పెసిఫిక్గా ఒక్క దాని గురించి ఒక పాయింట్లో అనేది ఎక్కడ రాదు ఎప్పుడైనా మనిషి మంచి జరిగితే మంచి చేస్తే ఆ మంచి పనులు మాత్రమే చూస్తారు చెడు చేస్తే ఆ చెడు వాటిని మాత్రమే చూస్తారు బొట్టు డ్రెస్సు అనేది ఇది మనం సెలెక్ట్ చేసుకున్నవి వాటి వల్ల నాకు ఎప్పుడు ఎలాంటివి రాలేదు నేను ఉన్న ఉన్న కాలంలో నేను అందరితోనే బాగానే ఉన్నా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో హెల్త్ కార్యక్రమాలు స్కూల్ పిల్లలకు బట్టలు పంపిణీ చర్చిలలో కూడా చీరలు పంపిణీ కార్యక్రమాలు చేసిన నేను చాలా చోట అన్ని చోట్ల నాకు బాగానే ఆదరించు అందరి నుండి నేను బాగానే ఉన్నా ఒక ట్వంటీ ఇయర్స్ నుండి మాత్రం హెల్త్ క్యాంపులు అవి కూడా నిర్వహిస్తుంటే వాళ్ళు కూడా నాకు తోడుగా ఉంటారు ఏ క్యాస్ట్ అనేది కూడా కాదు ప్రతి వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏదన్నా ఒక అందరి గురించి ఆలోచించి ఒక సభ కానీ అందరి సంక్షేమం గురించి ఆలోచించేటప్పుడు కానీ లేకుంటే ఇంకా పెద్ద కార్యక్రమం చేసేటప్పుడు ఒక క్యాస్టు లేదా ఒక నలుగురు అనుకుంటే కాదు అందరి సపోర్ట్ ఉండాలి అక్కడ ఉన్న ప్రతి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి సపోర్ట్ కావాలి ఆ రకంగా నన్ను చూసుకుంటే అందరు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను అందరి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది ఓకే సార్ సో మీరు ఒక పెద్ద వ్యక్తిగా అయితే గిరిజన సంక్షేమ సేవా సమితిని అయితే రన్ చేస్తున్నారు సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడగదలుసుకున్నాను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు కదా సో వారిపైన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారని చెప్పేసి టాక్ కూడా వస్తుంది సో దీని గురించి మీరు ఏమైనా స్పందిస్తారా ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఆయన ఫస్ట్ హిందూ ఒకటి అందరు నమ్మాలి ఆయన హిందూ దేవుళ్ళకు వ్యతిరేకం అనేది ఎక్కడ మనం లైవ్లో కానీ ఆయన నోట కానీ విన్నది లేదు ఎవరు వినలేదు ఈరోజు వరకు కానీ వాళ్ళు ఇప్పుడు నేను అనుకుంటున్నా చిన్న విషయూను భూతార్థంలో చూస్తున్నారని అనుకుంటున్నా ఎందుకంటే ఆ రోజు ఒక సభ జరిగింది ఆ విషయం కూడా నేను కూడా విన్నా నేను పేపర్లో కానీ టీవీలో కానీ చూడడం జరిగింది ఆ సభలో ఆయన అందరితో పాటు పాల్గొన్నారు కానీ ఆ సభను ఆయన మాత్రమే నిర్వహించలేదు ఇప్పుడు ఒకటి మీరు అర్థం చేసుకోవాలి మనం ఆ ఏదైనా సభను నిర్ణయిస్తామో మనం ఒక కాన్సెప్ట్తో నిర్వహిస్తాం ఒక సబ్జెక్ట్ మీద మనం ఒక సభ పెడతాం కానీ ఆయన నిర్వహించలేదు ఆయన ఒక సభ్యునిగా అక్కడ హాజరయ్యారు హాజరైనప్పుడు వివిధ కులాల వారు వివిధ సంఖ్యలో వస్తారు వాళ్ళ వారి వారి ఇష్టం ఆయన నేను ఇప్పుడు మనకు తప్పు ఎక్కడ ఒక ముస్లిం వచ్చి నా నేను అల్లాను నమ్ముతలేను నేను హిందూ దేవుళ్ళను నమ్ముతున్నా అని వాళ్ళ దగ్గర పోయి అన్న అలాంటి ప్రార్థనలు చేస్తే తప్పు ఒక క్రిస్టియన్స్ వచ్చి నేను ఫాదర్ను నమ్ముతలేను నేను అల్లానే నమ్ముతున్నా అని అంటే వ్యతిరేకం కానీ వీళ్ళు ఎవరు చెప్పలే కదా ఆయన నోట ఎలాంటి రాలి ఇప్పుడు నేను పోయి నేను నా హిందూ దేవుళ్ళని నమ్ముతలేను అని నేను చెప్తే తప్పు కానీ వాళ్ళు వాళ్ళ గురి నా నోట ఏం రానప్పుడు నేను కూడా అంటున్నాను చాలా చోట తిరగడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు నాయకులు రంజాన్ పండుగ అప్పుడు స్నేహభాగంగా రంజాన్ పండుగ రోజు అక్కడ వెళ్ళిన గెస్టులు అధికారులు కానీ మినిస్టర్లు కానీ టోపీ వేసుకుంటాం వాళ్ళతో పాటు మనం ఆ ప్రార్థనలు మనం పాల్గొంటాం చర్చికి వెళ్ళినప్పుడు మనం చర్చికి వెళ్తాం వాళ్ళతో పాటు మనం నిలబడతాం అంత మాత్రాన కన్వర్ట్ అయినట్టు కాదు కదా ఎవరి మతం వాళ్ళది ఎవరి కులం వాళ్ళది ఎవరి కుటుంబం వాళ్ళ వాళ్ళది ఎవరి దేశం వాళ్ళది కానీ మనం ఒకరిని తప్పుగా మాట్లాడితే తప్పు నేను దాన్ని తప్పు అని అంటున్నా మాట్లాడినప్పుడు దాన్ని తప్పు అని చెప్పడం అది కూడా కరెక్ట్ కాదు కదా ఆయన ఏంటి ఆయన హిందువుల కోసం ఒక జాతి కోసం కాదు ఒక మతం కోసం కాదు ఒక స్పెసిఫిక్గా ఆయన ఫ్యామిలీ గురించి కాదు అందరి గురించి ఇస్తున్నాడు ఆయన ఆయన గురించి నేను చాలా చోట్ల విన్నా వినడం కాదు ఆయన మన దగ్గర కూడా ఓఎస్డిగా చేసిండు ఎస్పీగా చేసిండు కరీంనగర్లో తెలంగాణలో ఎన్ని పోస్టులు చేసినా ఆయన ఇప్పుడు మా మనకు ఎస్టీ ఎస్సీగా పే కార్యదర్శిగా ఉన్నాడు ఆయన అందరికీ ప్రతి వాళ్ళు ఆయన వచ్చినప్పటి నుండి అధికారుల తీరు మారింది ఒకటి ఫస్ట్ పాయింట్ అంటే అధికారుల తీరు మారిందంటే హాస్టళ్లలో హాస్టల్లో ఉండే వ్యవస్థ కూడా చేంజ్ చేసిండు ఆ చేంజ్ చేసినప్పుడు పిల్లలకు లాభం జరిగింది ఆయన వచ్చిన కాడ నుండి ఎస్టీఎస్సీ గురుకులం హాస్టల్లో ఎంత డెవలప్మెంట్ అయిందో అది చూడమని చెప్పండి ఆయన ఎవరి కోసం చేసిండు ఆయన పిల్లలు ఉన్నారా ఆయన చుట్టాలు మాత్రమే హాస్టల్లో చదువుతున్నారా అందరు కదా ఆయన చూసింది ఏంటంటే ఎస్టీఎస్సీ అండ్ పేదవాళ్ళు ఆయన ఆయన మీద ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఫస్ట్ ఒక ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చిండు అందులో ఎస్సీ అందులో పోలీస్ ఆయన ఒక చేసేది ఉద్యోగం ఏంటి పోలీస్ ఉద్యోగం చేసిండు పోలీస్ దగ్గర ఎవరైనా ఫస్ట్ పోలీస్ దగ్గర అన్యాయం జరిగిందని అంటే వాళ్ళ బాధలను చెప్పుకోవడానికి పోలీస్ దగ్గరికి వెళ్తారు పోలీస్ దగ్గర వెళ్ళే వాళ్ళలో చాలామంది పేదవాళ్ళే ఉంటారు వాళ్ళు న్యాయం చేయాలి అంటే పేదవాళ్ళకి న్యాయం చేస్తే ఓన్లీ ఎస్టీ వాళ్ళ ఎస్సీ వాళ్ళకే న్యాయం చేసినట్టు ఇంకెవరికైనా చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకే న్యాయం చెప్పినట్టు అందరు వ్యతిరేకం అవుతారా అందరికీ న్యాయం చేసిన వాళ్ళు ఇలాగే బదనామవుతారు నేను గతంలో కూడా చూసిన మా మన ఎస్టీ కమ్యూనిటీలో డిటి నాయక్ గారు అని ఉండేది ఆయన మీద కూడా ఈ సార్ దగ్గర పోతే ఏమన్నా ఎస్టీఎస్సీ వాళ్ళకే చేస్తారు ఎవరికి పనులు చేయడు ఎస్టీఎస్సీ వాళ్ళకే చేస్తాడు అని అనేది ఆయన నుండి వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లోనే సార్ మా దేవుడు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈయనను కూడా సార్ దేవుడు అనే అనేవారు చాలామంది ఉన్నాడు మరి దేవుడు అని అన్నప్పుడు హిందూ దేవుడే కదా అలా హిందూ దేవునిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఆయన దేవుళ్ళకు వ్యతిరేకం ఎలా అవుతాడు నేనైతే ఎట్టి పరిస్థితుల్లో నమ్మను అది రాంగ్ ప్రతి ఒక్కళ్ళు మరోసారి ఆ వీడియోను చూసి కానీ ఆయన చేసిన పనులను చూసి కానీ విమర్శన చేసుకోవాలి అప్పుడు మనం నిజమేంటో మనకు అర్థమవుతుంది మనం ఎవరో చెప్పిందాన్ని పెట్టి భూతద్దంలో చూసి ఇది కాదు కాదు అని అంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ళమే అవుతాం ఓకే సార్ సో ఇంత గుడ్ క్వాలిటీస్ ఉన్న సార్ మీద ఎందుకు ఈ విధంగా రూమర్స్ వస్తున్నాయి ఏమైనా స్పెసిఫిక్గా మీరు ఏమన్నా స్పందిస్తారా ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను కదా ఎవరికైనా ఎక్కువ పని ఎవరైతే చేస్తారో వాళ్ళ మీదే రూమర్స్ ఉంటాయి మనం మోటు భాషలో చెప్పాలంటే నడిచే ఎద్దుకే పోట్లు ఎక్కువ అన్నట్టు ఎవరైతే పనులు చేస్తారో కొందరికి నచ్చరు కొందరికి ఎందుకు నచ్చరు ఇప్పుడు మన మన దేశంలో అన్యాయం చేసేవాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉంటే నైంటీ పర్సెంట్ అన్యాయానికి గురి అయిన వాళ్ళు ఉంటారు అంతే కదా టెన్ పర్సెంట్ చేస్తే అన్యాయానికి గురి అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు బుస్కు అధికారులే ఉంటారు ఎస్టీఎస్సీ ట్రైబల్ గురుకులం ఆఫీసులో పనిచేస్తే అధికారులే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ అన్ని రూపురేఖలు మార్చిండు సార్ వచ్చినప్పటి నుండి ఎవరి కోసం మార్చిండు పేద విద్యార్థులు అందులో చదువుతున్నారు పేద విద్యార్థులకు సరైన విద్యను అందించాలి అనే ఆయన పేద విద్యార్థులకు న్యాయం చేరాలి పేద విద్యార్థులకు వాళ్ళకి ఇచ్చే సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందాలి అని ఈయన చూస్తున్నాడు చూస్తున్నప్పుడు కొందరు ముందు కొందరు అధికారులు ఉద్యోగం చేయకుండా మామూలుగా కూర్చొని ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు కదా అలాంటి వాళ్ళే వ్యతిరేకం చేస్తారు అలాగే బయట సొసైటీలో కూడా ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు కదా ఎలా మనం ఎవరినైతే వ్యతిరేకిస్తే మనకు ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది ఏవేనైతే మనం వాళ్ళ మీద కౌంటర్ చేయవచ్చు అని వీళ్ళు పర్టికులర్గా ఆలోచించి వీళ్ళకి ఏం పని లేనప్పుడు ఒకటి చూసుకొని దాన్ని భూతద్దంలో పెడతారు ఆ విషయంలో ఈయన ఒక ఎస్టీ ఎస్సీ గురించి కాకుండా ఒక ఒకటే పర్టికులర్ వీళ్ళ దగ్గర ఫ్యామిలీలు కాకుండా ఈయన తెలంగాణలో అందరి గురించి పాటు పడుతున్నాడు ఒక తెలంగాణే కాదు నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడే ఈయన ఐపీఎస్ ఆఫీసరు అటు ఆంధ్ర సైడ్లో చేసినప్పుడు కూడా మంచి పేరే ఉంది నాకు తెలిసిన వరకు ఆయన చేసిన పనులు కానీ ప్రతి ఒక్కటి అందరి గురించి ఆలోచించి చేస్తున్నాడు నైంటీ నైన్ పర్సెంట్ అందరి గురించి ఆలోచించి నైంటీ నైన్ పర్సెంట్ మంచి పనులు చేస్తున్నాడు మంచి పనులు చేస్తున్నప్పుడు కొన్ని కష్టాలు నష్టాలు ఉంటాయి అన్ని ఎదిరించి చేసుకోవాలి కొందరు చేయని వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఆ పోస్ట్లో ఎంతోమంది వచ్చారు మరి వాళ్ళు అలాంటి ఆఫీసర్లు కాదా వాళ్ళు ఇంత డెవలప్మెంట్ స్కూళ్ళల్లో ఇంత డెవలప్మెంట్ ఎందుకు తీయలేకపోయారు దాన్ని ప్రశ్నించమని చెప్పండి అంతకుముందు కూడా వాళ్ళకు అలాగే సాలరీలు వచ్చినాయి కదా అలాగే వెహికల్స్ అలయన్స్ అలా అలాంటి ఛాంబరు అలాంటి అధికారీల ఉన్నాయి అధికారాలు అన్నీ ఉన్నాయి కదా మరి ఎందుకు డెవలప్ చేయలేకపోయారు ఈయన ఎందుకు చేస్తున్నాడు అది అడగమని చెప్పండి వాళ్ళకేమైనా తక్కువ సాలరీ ఉండేనా ఈయన ఈయనలాగనే ఇస్తున్నారు కదా ఈయనలాగనే పని దినాలు ఉన్నాయి కదా ఈయన ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే బాధ్య బాధ్యత ఉందో దాన్ని తూచా తప్పకుండా చేస్తున్నాడు కాబట్టి ఈయన మీద రూమర్స్ వస్తుంది అంతే పని తప్పించుకొని ఉంటే ఎలాంటి రూమర్స్ రావు కరెక్ట్ పని చేసే వాళ్ళ మీదనే ఇలాంటివి వస్తాయి అది అందరూ అర్థం చేసుకోవాలి ఓకే సార్ సో ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద వచ్చినటువంటి అన్ని రూమర్స్ అని చెప్పి ఎన్ఎస్ నాయక్ గారు చెప్పడం జరిగింది సో ఇదండి ఈ వారం ఎన్ఎస్ నాయక్ గారితో ఇంటర్వ్యూ కొనసాగచ్చు నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందు వచ్చిన చూసిన బీవీఆర్ న్యూస్ దెన్ ఇల్దెన్ బాబాయ్ టేక్ కేర్